Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖపట్నానికి అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ తండ్రి కొడుకులు ఈ రోజు విశాఖపట్నంలో అడుగుపెట్టేటువంటి ముందు విశాఖపట్నం ప్రజల్ని ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుకునేటువంటి మాటలు చెప్పుకునేటువంటి ముందు ఈ ప్రాంతానికి కార్య నిర్వాహక రాజధానిగా సమర్థిస్తున్నారో లేదో అనేటువంటి మాట చెప్పునుంటే బాగుండు అన్నటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నారు సరే ఆ విషయం మాట్లాడలేదు ఆ విషయం జోలికి రాలేదు దాని గురించి మాట్లాడేటువంటి తీరిక లేదు దానికి ఎలాగా వ్యతిరేకం అనేటువంటిది కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు అయితే విశాఖపట్నం ఉక్కు మీద విశాఖపట్నం ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నారు దాని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేటువంటి మాటలు ఈ రోజు ఆయన ఆ దీక్షా స్థలిలో ఆ ప్రాంతంలో మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం అయ్యా లోకేష్ గారు మీ తండ్రి ఈ రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి నీ తండ్రి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది వెలుగులోకి వచ్చింది అనేటువంటిది మేము మర్చిపోయావా 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఒక నిర్ణయం తీసుకుందనేటువంటి తరుణంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి ఆ రోజు ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పు కోరుతా ఉన్నాం ఆ రోజు ఏ ఆ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు అనేటువంటిది అడుగుతా ఉన్నాం ఈ మాట ఏదో నేను నోటితో చెప్పేటువంటిది కాదు అనేక పత్రికలు ఇది దేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి హిందూ పత్రికల్లో జూలై 30, 2014 రాసినటువంటి ఒక ఆర్టికల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఆన్ ద కార్డ్స్ అని చెప్పి జూలై 30, 2014 ఎవరండి ముఖ్యమంత్రి మీ తండ్రి కాదా ఇది రూటర్స్ పత్రిక రాసినటువంటి కథనం అలాగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇది ఎకనామిక్ టైమ్స్ రాసినటువంటి కథనం 2017లో ఇది లైవ్ మింట్ పత్రిక రాసినటువంటి కథనం 2017లో ఇవన్నీ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నువ్వు ఆ రోజు సమర్థించి కనీసం వ్యతిరేకించకుండా కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేటువంటి తపన లేకుండా ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్పేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ముక్కును వేలేసుకోవాలి ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోస్ట్ వర్క్ కట్టబెట్టేస్తా ఉన్నారు పోస్ట్ వర్క్ అప్పచెప్పేస్తా ఉన్నారు పోస్ట్ వర్క్ సంస్థ ప్రతినిధులతో 2018 సంవత్సరంలో సమావేశమైనటువంటిది నీ తండ్రి కాదా సమిట్ల కోసం సౌత్ కొరియా వెళ్ళినప్పుడు భూసాన్లో ఇదే పోస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశమైనటువంటి మాట వాస్తవం కాదా ఈరోజు అనేక రంగాల అనేక సంస్థలు అనేక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సహజంగా ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలుస్తూ ఉంటారు కలిసినంత మాత్రాన ఆ కలిసినటువంటి సందర్భం ఆ కలిసినటువంటి సారాంశం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వానికి రంగానికి సంబంధించినటువంటి సంస్థని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపజెప్పేస్తున్నట్టు నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి
కనీసం ఇప్పుడు ఒకటన్నా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మనది కానటువంటి స్టీల్ ప్లాంట్ ని దేశస్థులుగా ఆ ప్లాంట్ కి సంబంధించినటువంటి బాధ్యత దేశ పౌరుడిగా మనందరికీ ఉంది కానీ రాష్ట్ర పౌరుడిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి గాని ఆ సంస్థ మీద హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు దాన్ని అమ్మేసేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని లేదు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతా ఉన్నావు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని అమ్మేద్దాం అనుకుంటే అమ్మేసుకోగలమా లేదా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నావల్ కమాండ్ ని అమ్మేద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయగలదా లేదా ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డ్ ని ఇటువంటి సంస్థల్ని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అమ్మేసుకునేటువంటి హక్కు ఉందా కనీస జ్ఞానం కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంతెందుకు నీ హెరిటేజ్ ఉంది నీ హెరిటేజ్ అమ్మేయగలమా మేము అమ్మేసే హక్కు ఉందా మాకు రోజు కేంద్ర ప్రభుత్వాన్ని రంగానికి సంబంధించినటువంటి సంస్థల్ని ఈరోజు బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్రానికి దేశ ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు దాన్ని ఏ రకంగా కాపాడుకోగలం ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా మనం చేసుకోగలం అనేటువంటి దానికి మూడు పాయింట్స్ తో దాన్ని ఏ రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రధానికి లేఖ రాశారు నువ్వు నీ తండ్రి ఏమన్నా లేఖ రాశారా ఇప్పటివరకన్నా నువ్వు నీ తండ్రి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నీ తండ్రి గాని నువ్వు గాని విశాఖ ఉక్కుని కాపాడాలి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక్క లేఖంటే ఒక్క లేఖన్నా నేటి వరకు రాశారా అని అడుగుతా ఉన్నా మీకు ఎక్కడది చిత్తశుద్ధి మీకు ఉందా చిత్తశుద్ధి కనీస సంస్కారం లేకుండా కనీస సభ్యత లేకుండా నోటికొచ్చినటువంటి మాటలు ఏదో నీకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడారు మీరు ఈరోజు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీహెచ్ఎల్ ని బీహెచ్పీవిని నీ తండ్రి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి నష్టాలు చూపించి అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తే కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి కదా అని అడుగుతా ఉన్నాం అదే షిప్ యార్డ్ ని నష్టాలు చూపించి దాన్ని కూడా అమ్మేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి డిఫెన్స్ నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చి కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కదా అని అడుగుతా ఉన్నాం గతంలో నువ్వు 95 నుంచి నీ తండ్రి 95 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మరి ముఖ్యంగా 99 నుంచి 2004 వరకు దేశానికి దేశంలో ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏకి కన్వీనర్ గా ఉన్నటువంటి నీ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 70 సంస్థల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో 54 ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే ప్రైవేటైజ్ చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర నీ తండ్రికి ఉంది అది మర్చిపోయి మాట్లాడేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఉదాహరణకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు 10 ఏళ్ల క్రిందట హిందుస్థాన్ జింక్ ని అమ్మేస్తే ఈరోజు దాని పరిస్థితి ఏంటో అనేటువంటి మాటలు ముసలగన్నీరు కారుస్తా ఉన్నాడు అయ్యా హిందుస్థాన్ జింక్ ని ప్రైవేటైజ్ చేసినటువంటిది ఎవరి హయాంలో అనేటువంటిది నువ్వు మర్చిపోయి మాట్లాడుతా ఉన్నావా తెలియక మాట్లాడుతా ఉన్నావా దానికి సమాధానం చెప్పి నువ్వు మాట్లాడుంటే బాగుండేది నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు దేశంలో ప్రధానులు రాష్ట్రపతుల్ని తయారు చేశారని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి సమయంలో
देश जगह चंद्रबाबुना चक्रम तिपाड़न सदर्भ में मैं अदे हिंदुस्तान जिंक वेदांत वाली प्राइवेटाइज वेदांत वाली अभजेते आ रोज प्रभुत् राष्ट्र मुख्यमंत्री उन्नी चंद्रबाबुना अट्ठावे नीच चरत्री हिंदुस्तान जिंक दादा रेल अरब एकरा अंदर प्लांट कुटा संबंध भूमि पैना केवल प्रात पेदवार प्राप्त में उठी कुटाल की उद्योग अवकाश अट्ठावे प्रभुत् रंग संस्थे प्राता मेल जो मुझकोचि माला कुटा भूमिचे दाँ प्रईवेटाइज दा तो रियल एस्टेट प्रयत्ना चरत्र अवर की पाप अंत मूट कटिंदर नी ती कदा अड़ता चंद्रबाबुना आयोजन जरूरी प्रईवेटाइजेष अनेक रंग अनेक सहकार रंग संबंध शुगर फैक्टरी उम्मीद राष्ट्र में उठा अनेक शुगर फैक्टरी एन मूसपोदा एनो शुगर फैक्टरी एनो सहकार रंग संबंध शुगर फैक्टरी प्रभुत्व रंग संबंध संस्थल इवन मूत पड़ा की अनेक वेला लक्षला मंद कार्मिक रोड पड़ा की राष्ट्र प्रभुत्वा केंद्र प्रभुत्वा संबंध आस्तु प्रवेट व्यक्त धारातत्व की कारकड़ नी ती चंद्रबाबुना कादा अड़ता नवचिमाक नीत चुनाजु राष्ट्र प्रभुत्म गुरी जगनमोहन रेड्डी गारी स्पेषल स्टाटस माटता स्पेषल स्टाटस ताकटे स्पेषल स्टाटस अवसर लेकिन प्याकेज इस्ते चाले अवर नी ती कदा राष्ट्र समैक्य आंध्र प्रदेश रे राष्ट्र विभजन लेख रास नी ती कदा अड़ता विशाखपटना रेलवे जोन राकते कहीं नोर मेदपन चरत्र नी ती कदा अड़ता उम्मड़ी राष्ट्र उठी राष्ट्र ने विभजन चुड़ विभजन हामी स्टील प्लांट के प्रभुत्म एर्पट्टे दाँ अगे कनीसमें बाध्यता व्यक्ति नी ती चंद्रबाबुना अट्ठावे व्यक्ति गुरी अट्ठावे नी राज पार्टी गुरी गोपे परस्तुना पनल वाल राष्ट्रा की इन रकल नष्ट अनेपड़ी राष्ट्र प्रभुत्व मंद प्रजल की प्रतिनिधि वैएस कांग्रेस पार्टी प्रभुत्म विशाखपट स्टील प्लांट प्रईवेटाइज कापड़े बाध्यता प्रभुत्म दाने गुरी पोरा దాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి లేఖ రాశారు ఇవాల్సినటువంటి సూచనలు ఇచ్చారు 83 నుంచి అనేక సందర్భాల్లో దాదాపు అప్పుడు 6 సంవత్సరాలు 17 దాదాపు ఈ 35 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు దగ్గర 19 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తెలుగుదేశం పార్టీ इदे चंद्रबाबु नायडु दादा 14 संवत्सराल राष्ट्रा मुख्यमंत्री स्टील प्लांट वस्तुन्नटुवंटि लासुल गुरिंचि आटल गुरिंचि मात्लाडुता उन्नावे 14 संवत्सराल राष्ट्रा मुख्यमंत्री पनि चेसावे मरि ए रोजन्न कैप्टिव मैंस विशाखपट्नं स्टील प्लांट कावालनि चेप्पि एप्पुडैना अडिगावा एनडीए चक्रं तिप्पानि चेप्पुकुन्नटुवंटि नुव्वु 5 సంవత్సరాల చక్రం తిప్పారు 99 నుంచి 2004 వరకు ఈ దేశాన్ని నడిపించాలని చెప్పుకునేటువంటి నువ్వు మరి నీకు విశాఖపట్నం ఉక్కు మీద అంత చిత్తశుద్ధి ఉండుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నీకు అంత ప్రేమ ఉండుంటే మరి ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు విశాఖపట్నానికి విశాఖపట్నం ఉక్కుకి సొంత గనులు కేటాయించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయావు ఎప్పుడు విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ లాస్ లోకి వస్తుంది, దాన్ని ఎవరికి అమ్మేద్దాం, తద్వారా ఎలా మనకి లబ్ధి పొందుతాం అనేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు తప్ప ఎలా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏ రోజు చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళడం కానీ లేదా అందులో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ కార్డ్ హోల్డర్స్ వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సెటిల్ చేయడం కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏ నిర్ణయం చేసినా, దాని బాగు కోసం ఏ ఆలోచన చేసినా, అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాలు లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనలు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని గాని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని గాని, సహకార రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని గాని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదే. ఈరోజు ఇటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.